అధ్యక్ష, ఇది దివ్యాంగులుగా పిలువబడేటువంటి రాష్ట్రంలోని లక్షలాది వికలాంగులకు సంబంధించినటువంటి అంశం అధ్యక్ష. అంటే వాస్తవంగా ఏ విధంగానైతే దళితుల రక్షణార్థం ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ ఆన్ SC/ST యాక్ట్ ఉంటుందో, అట్లాగే ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ ఆన్ డిజేబుల్డ్ కూడా ప్రత్యేకంగా చట్టం రూపొందించడం జరిగింది అధ్యక్ష. అంటే వాస్తవంగా జన్మత కావాల తప్పు లేకున్నప్పటికీ దైవం మరి అనుకూలించకనండి, కారణం ఏదైనా కానీ వికలాంగులుగా జన్మించడం వాళ్ళ తప్పు కాదు అధ్యక్ష. అటువంటి వాళ్ళ కొరకు ఏదైతుందో అటు కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్రమే కానీ ప్రత్యేకంగా చట్టాలు రూపొందించి వాళ్ళ కొరకు విద్యా ఉద్యోగాలలో ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యాలు కల్పింపజేయడం జరిగింది అధ్యక్ష. ఎక్సెప్ట్ ఇన్ డిఫెన్స్ అండ్ పోలీస్ సర్వీస్, వాస్తవంగా ఏదైతుందో మనము ప్రభుత్వ ఉద్యోగస్తులు నిర్వర్తించేటువంటి ఒక విధులు అన్నీ కూడా మనం ఫీల్డ్ విజిట్ ఉన్నప్పటికీ కూడా ఈ డిఫెన్స్ అండ్ పోలీస్ సర్వీసెస్ ఆర్ ఎగ్జెంప్టెడ్ బికాజ్ వాళ్ళ విధులు ఏదైతుందో ఫీల్డ్తోని అనుసంధానమే ఉంటాయి కాబట్టి. ఇలా రాష్ట్రంలోని ఒక ఉన్నత IAS అధికారిని ఏదైతున్నదో, అంటే వాస్తవంగా చట్టం పట్ల అవగాహన లేనటువంటి వాళ్ళు ఏదైనా మాట్లాడినంటే ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. చట్టం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండి ఇవాళ దివ్యాంగులను కించపరిచే విధంగా, వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఏదైతుందో ఒక రాష్ట్రంలోని ఉన్నత IAS అధికారిని దివ్యాంగులను వికలాంగులను చులకన చేసినట్టు మాట్లాడటం నిజంగా దురదృష్టకరం అధ్యక్ష. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాదు, ఇవాళ ఏదైతే చట్టపరంగా ఏదైతుందో వాళ్ళపై చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తుందో తెలియడం లేదు అధ్యక్ష అని చెప్పి అంటున్నా. మరి రాష్ట్రంలోని లక్షలాది దివ్యాంగులు వికలాంగులు కించపరిచే విధంగా ఇవాళ రిపీటెడ్లీ ఇవాళ ఒక IAS అధికారి ఏదైతున్నదో ఫీల్డ్ విజిట్ చేయాల్సి వస్తుంది డెఫినెట్లీ. ఒక IAS అధికారి కాదు అధ్యక్ష, ఇలా ప్రభుత్వ విధులు నిర్వర్తించేటువంటి యొక్క ఏ ఉద్యోగస్తులే కానీ ఫీల్డ్ విజిట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇవాళ ఏంటి మీరు IAS ఏదైతుందో రిజర్వేషన్ నుండి మీరు ఎగ్జెంప్షన్ కలిగించాలి అవసరం లేదని చెప్పి నేను భావన వ్యక్తం చేసిండో, అల్టిమేట్లీ దిస్ విల్ లీడ్ టు ది హోల్ రిజర్వేషన్ సిస్టమ్ ఇట్సెల్ఫ్. ఇది ఒక IAS పరిమితమైన అంశం కాదు అధ్యక్ష. ఇలా అధికారిని మాట్లాడిన అంశం ఏదైతుందో IAS మీరు రిజర్వేషన్ సౌకర్యం కల్పించకూడదు ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేయాల్సి వస్తుందని చెప్పని పేర్కొనడం ఏదైతుందో అల్టిమేట్లీ దిస్ విల్ లీడ్ టు ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. ఇలా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఏదైతే ఫీల్డ్ విజిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు వికలాంగులు కాబట్టి ఏదైతే ఫీల్డ్ విజిట్ చేయలేరు కాబట్టి ఇది వాళ్ళ రిజర్వేషన్ సౌకర్యం ఉద్యోగాలను కల్పించకూడదు. ఇట్స్ టోటల్లీ అంటే వాస్తవంగా తెలిసి మాట్లాడినా వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడినో ఈ సభ నా నేను గౌరవ సభ్యులందరితో కూడా నేను సవినీయ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అధికారిని యొక్క వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదన, వాళ్ళపై చట్టపరంగా చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది అధ్యక్ష. ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ ఆన్ డిజేబుల్డ్ అనేది ఒక ప్రత్యేక చట్టం ఉంది. వీళ్ళు వికలాంగుల రక్షణార్థం ఏదైతే ప్రతి ఒక్క చట్టం ఉంది అధ్యక్ష, ఆ చట్టానికి అనుగుణంగా శిక్ష చర్య తీసుకునేట అవకాశం ఉంది. మీరు చట్టపరంగా చర్య తీసుకోవడానికి నేను గౌరవ సభాపతి గారిని ఏదైతుందో చైర్మన్ గారిని ఏదైతుందో మరి రాష్ట్ర ప్రభుత్వం నివేదించాలని చెప్పని ఈ సభ ద్వారా నేను కోరుతూ, భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా వేరెవరు కూడా చేయకుండా అధ్యక్ష, వీళ్ళు వికలాంగుల ఆత్మస్థైర్యం అన్ని దెబ్బతీయకుండా వాళ్ళు ఏదైతుందో వాళ్ళు చేయని పాపం చేయని తప్పు ఏదైతుందో వాళ్ళు ఇవాళ శిక్ష అనుభవిస్తున్నారు అధ్యక్ష. వీళ్ళు వికలాంగులు ఎంత మాత్రాన్ని ఏదైతుందో వాళ్ళు విధుల నిర్వర్తన లోపల ఏదైతుందో ఎవరికి సాటి లేరు అని చెప్పి అనుకోవడం కరెక్ట్ కాదు. మీకు తెలియదు కాదు అధ్యక్ష, జయపాల్ రెడ్డి గారు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత జయపాల్ రెడ్డి గారు అధ్యక్ష అని చెప్పి అంటున్నా. జన్మత పోలియోతో కొంత వారికి అంగవైకల్యం సంభవించినప్పటికీ కూడా వారు ఈజ్ ఎఫిషియంట్ అని ప్రజా జీవితం లోపల రిజర్వేషన్ లేదు కాబట్టి ఏదో ప్రజా జీవితం వారికి ఏ విధంగా రిజర్వేషన్ లేకుండా కానీ ఏదైతుందో మొత్తం భారత జాతి గర్వించబడే విధంగా, యావత్ భారతదేశం గర్వించబడే విధంగా ఏదైతుందో జయపాల్ రెడ్డి గారి వల్ల ఉత్తమ పార్లమెంటేరియన్గా మరి వారు గుర్తింపు చేయడం జరిగింది అధ్యక్ష అని చెప్పంటారు. కాబట్టి దివ్యాంగులను వికలాంగులను ఎవరు కూడా చెప్పంటూ నేను భవిష్యత్తులో కించపరచకుండా వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతీయకుండా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీయకుండా ఆత్మస్థాయి దెబ్బతీయకుండా ఉండడానికి కొరకు ఏదైతుందో ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఒక IAS అధికారిని ఎవరే కానీ అధ్యక్ష, వారిపై చట్టపరంగా చర్య తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్, గౌరవ సభ్యులు చెప్పినది నోట్ చేసుకోవడం జరిగింది ప్రభుత్వానికి.